పోలవరం పనులు ఎంతవరకు పూర్తి చేశారో ప్రజలకు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీడీపీ నేత దేవిని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో పూర్తి చేసిన పనులే ఇప్పటి వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగట్లేదని ఆయన ఆరోపించారు. 74% నుంచి 77% పనులు పూర్తి చేసినట్లు ప్రభుత్వం చెబుతోందని ఆయన అన్నారు. అయితే ఎగుకాఫర్ డ్యాం, దిగు కాఫర్ డ్యాం పనులు అప్పుడు పూర్తి చేసిన లెక్కలే ఇప్పటికీ ఉన్నాయని ఆయన అన్నారు. కమిషన్లకు ఆశపడ్డామని తమపై అప్పట్లో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని దేవినేని మండిపడ్డారు. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లో ఎక్స్కవేషన్ మట్టి పనులు చేశారు? 48 గేట్ల నిర్మాణం పూర్తయ్యి ఎన్ని గేట్లని ఎరెక్ట్ చేశారు? ఇంకా మిగిలిన గేట్లని, కనీసం గేట్లు తగిలిటానికి కూడా 28 నెలల్లో మీకు సమయం తీరలేదు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మీ అస్మదీయులు కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడారు.